ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనం తెలుగు సాహిత్య ప్రక్రియలు ఆరు నుండి ఎనిమిది తరగతుల వరకు ఏమేమి ఉన్నాయో సాహిత్య ప్రక్రియలు అంటే ఏమిటి వాటి గురించి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించడం వలన మన సమాజంలో అనేక మార్పులు వచ్చినవి అయితే వా వారి ప్రభావము సాహిత్యం మీద కూడా పడింది పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో మన సాహిత్య ప్రక్రియలలో ముఖ్యంగా గద్య ప్రక్రియలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు తెలుగు సాహిత్యంలో వివిధ కాలాలను అనుసరించి ప్రధానంగా పద్య ప్రక్రియలు గద్య ప్రక్రియలు ఏర్పడినాయి పద్య ప్రక్రియలంటే చందోబద్ధం ఛందస్సుతో కూడుకొని ఉంటుంది గద్య ప్రక్రియలు అంటే అనేక రకాల గద్య ప్రక్రియలు ఉన్నవి వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాము నవల కథ కథానిక యక్షగానము జీవిత చరిత్ర ఆత్మకథ నాటకం నాటిక స్వీయ కథ ఇట్లాంటివన్నీ గద్య ప్రక్రియలలో ముఖ్యమైనవి పద్య ప్రక్రియల్లోకి వెళితే ఇతిహాసం పురాణం కావ్యం శతకం యక్షగానం ప్రబంధం ద్విపద కావ్యము మున్నగనవి ముఖ్యమైనవిగా మనకు కనిపిస్తాయి పద్యానికి సంబంధించిన ప్రక్రియల్లోకి వెళ్తే ఇతిహాసం అంటే రామాయణము భారతము వీటిని అన్నింటినీ ఏమంటారు ఇతిహాసం అంటారు ఆ దేవతలకు సంబంధించిన కథలు ఆధ్యాత్మికకు సంబంధించిన కథలు పురాణం కావ్యం శ్రీనాథుడు రాసిన కావ్యాలు కానీ ఆ కావ్య యుగం అనేది ఒకటి వచ్చింది అందు శ్రీనాథుడు ఆ యుగానికి కర్త శతకం వంద పద్యాలు రాస్తే శతకం సాధారణంగా నూట ఎనిమిది పద్యాలు రాస్తారు ఇందులో వేమన శతకం సుమతి శతకం అని భాస్కర శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం ఇట్లాంటి శతకాలెన్నో నరసింహ శతకం ఇట్లాంటి శతకాలెన్నో మనకు ప్రముఖంగా కనిపిస్తాయి ఈ శతక సాహిత్యంలో మానవతా విలువలు ప్రతిబింబిస్తాయి ఈ శతక సాహిత్యము ఈనాటి సమాజానికి ముఖ్యంగా అవసరం ఎందుకోసమంటే ఈనాడు తల్లిదండ్రుల పట్ల ఆదరణ లేదు పెద్దలను గౌరవించడం అనేది లేదు ఇట్లాంటివి అవాంఛనీయ సంఘటనలు సమాజంలో మనకు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి మన తాతలు శతక సాహిత్యాన్ని చదువుకున్నారు ఆ రోజుల్లో ఇప్పుడు శతక సాహిత్యము చదువుకునే వారి సంఖ్య చాలా తక్కువైపోయింది తెలుగు వాచకాలలో కొద్దిగా అక్కడక్కడ పెట్టడం జరుగుతుంది శతక సాహిత్యంలో ఉన్నదంతా మానవతా విలువలు మనిషి ఏ విధంగా ఉండాలి మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు మత్సుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అని అందశ్రీ రాశాడు ఈనాటి సమాజంలో మానవతా విలువలు అడుగంటి పోతూ ఉన్నవి క్షీణించిపోతూ ఉన్నవి ఇది సమాజానికి మంచిది కాదు యక్షగానం ఇది ఒక పద్య ప్రక్రియలలో మనం ఏమంటాం పల్లెటూర్లలో భాగవతం అంటాం దీన్ని యక్షగానాన్ని పల్లెటూర్లలో ఏమంటాం భాగవతం అంటారు అదే వీధి భాగవతం అంటారు ఒకప్పుడు ఈ ప్రక్రియలన్నీ ఈ కళారూపాలన్నీ క్షీణించిపోతున్నవి అడగంటి పోతున్నవి దీనికి కారణం ఏమిటంటే సినిమా ప్రభావము దీనికి కారణం సినిమా ప్రభావము సాంకేతిక రంగము అభివృద్ధి చెందటం వలన మన తెలుగు కళారూపాలు చక్కని కళారూపాలన్నీ కనుమరుగైపోతున్నవి హరికథ కానీ బుర్రకథ కానీ వీధి భాగవతం కానీ చిందు భాగవతం అంటారు అది కూడా చాలా బాగుంటుంది ఇట్లాంటివన్నీ రోజు రోజుకు కనుమరుగైపోతున్నవి వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది యక్షగానం వీధి భాగవతం అంటారు రాత్రి పదింటికి మొదలైతే తెల్లవారేసరికి వేసేది వాగోతాం అంటారు దాన్ని పల్లెటూరు వాళ్ళు ఇందులో పురుషులే స్త్రీ పాత్రలు ధరించడం జరుగుతుంది ప్రబంధం కావ్యం మున్నగునవి ఈ పద్య ప్రక్రియలలో ప్రధానమైనవి ప్రక్రియల్లోకి వస్తే కథానిక కథ కథానికంటే చిన్నది కథ అంటే పెద్దది వ్యాసం ఎస్సే అంటున్నాం నవల నావెల్ అంటున్నాం నావెల్ అనే ఆంగ్ల పదం నుంచి నవల అనేది వచ్చింది నాటకం వ్యాసం ఆత్మకథ తన గురించి తాను రాసుకుంటే ఆత్మకథ గాంధీగారు రాసుకున్నారు సత్యశోధన జీవిత చరిత్ర ఇంకొకరి గురించి రాస్తే అది జీవిత చరిత్ర తన గురించి తాను రాసుకుంటే ఆత్మకథ ఒకరు ఇంకొకరి గురించి రాస్తే జీవిత చరిత్ర అయితే సాధారణంగా మహానుభావులు మహాపురుషులు మాత్రమే రాసుకోవటం జరుగుతుంది అంటే వాళ్ళ జీవితంలో ఎదురైన సంఘటనలు పాఠకులకు ప్రభావితం చేస్తాయి వాటికి పాఠకులను స్ఫూర్తిని కలిగిస్తాయి ఆత్మకథ జీవిత చరిత్ర విమర్శ లాంటివి ముఖ్యమైనవి ఇతిహాసము ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం రామాయణం జరిగింది భారతం జరిగింది ఇలా జరిగింది అని చెప్పేది ఏమంటారు ఇతిహాసము రామాయ రామాయణ భారతాదులు ఇతిహాసాలు అని చెప్తారు అందులో మానవతా ఈనాటి సమాజానికి కూడా మనిషి ఏ విధంగా సంచరించాలి మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేందులో ముఖ్యమైన కథలు ఎన్నో మనకు కనిపిస్తుంటవి ఉదాహరణకు శ్రీరామచంద్రుని చూడండి రామాయణంలో తండ్రి మాటను జబదాట లేదు అంతే కదా వనవాసంకు వెళ్ళమన్నాడు వెళ్ళాడు ఆలస్యం లేదుగా అంతే తండ్రి మాటను జబదాటని వాడు రాముడు లక్ష్మణుడు తీసుకోండి అన్న సేవకు అంకితమయ్యాడు ఇట్లా ఒక్కొక్క పాత్ర సుగ్రీవుడు రాముడు స్నేహానికి ప్రతీకలు ఆంజనేయ స్వామి ప్రభు భక్తి పరాయణుడు ఈ విధంగా ఈ రామాయణంలో తీసుకోండి భారతంలో తీసుకున్న అంతే కదా భీష్ముడు త్యాగానికి సంకేతము కర్ణుడు దుర్యోధనుడు స్నేహానికి సంకేతము ధర్మరాజు ధర్మానికి స్వరూపము ధర్మరాజు ధర్మానికి స్వరూపం ఈ విధంగా ఈ రామాయణంలో తీసుకున్న భారతంలో తీసుకున్న చక్కని కథలు ఎన్నో కథలు మనకు కనబడతాయి అవి మన నిజ జీవితంలో ఆచరిస్తే ఆచరిస్తే సమాజం చాలా చక్కగా ఉంటుంది ఇతిహాసంలోని పాత్రలు మానవ జీవిత అనుభవాలను వ్యక్తం చేస్తాయి ఇతిహాసంలో ఏ పాత్రలు అయితే ఉన్నాయో అవి మానవ జీవిత అనుభవాలను వ్యక్తం చేస్తాయి భారతం తీసుకొని ఇందాక చెప్పాను తింటే గారెలై తినాలి వింటే భారతం వినాలి అని నానుడి ధర్మతత్వజ్ఞులు అని ఐతిహాసికులు ఇతిహాసం అనియు నీతి విచక్షణులు నీతి అని ఈ విధంగా ఒక పద్యం ఉంది ధర్మతత్వ ధర్మతత్వజ్ఞులు ఏమన్నారు ఇది ధర్మశాస్త్రం అన్నారు ఐతిహాసికులు ఏమన్నారు ఇది ఇతిహాసం అన్నారు నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని ఈ విధంగా ఎవరు ఎలా చూస్తే అలా కనిపెడుతుంది మహాభారతము రామాయణ భారతాదులు ఇక్కడ వాల్మీకి మహర్షి లవకుశులకు రామాయణం చెప్తున్నాడు రామాయణ భారతాదులు ఇతిహాసాలు ఈ ఇతిహాసాలు రెండు రకాలుగా ఉంటాయి ఏకనాయక ఇతిహాసము బహునాయక ఇతిహాసము ఏకనాయక అంటే ఒకటి నాయకుడు ఉంటాడు బహునాయకం అంటే చాలామంది నాయకులు ఉంటారు పురాణం పురాణం అనే శబ్దం ప్రాచీనం అనే అర్థాన్ని ఇస్తుంది ఈ పురాణం అనే శబ్దం దానికి అర్థం ఏమిటంటే ప్రాచీనము అతి ప్రాచీనము అనే అర్థము ఇస్తుంది పోతన భాగవతం కూడా ఒక పురాణమే పోతన రాసింది భాగవతం వ్యాసుడు సంస్కృతములో రచించిన భాగవతాన్ని వ్యాస భాగవతాన్ని మన తెలుగులో బమ్మెర పోతన చక్కగా ఆంధ్రీకరించడం జరిగింది భాగవతము కూడా ఒక పురాణమే అష్టాదశ పురాణాలలో భాగవతం కూడా ఒక పురాణమే దాదాపుగా తెలుగువానికి పోతన పద్యం రాని తెలుగువాడు ఉండరు అని చెప్తారు మామూలుగా భాగవతములో భక్తుల కథలు కనిపిస్తాయి ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము రుక్మిణీ కళ్యాణము అంబరీషోపాఖ్యానము ధ్రువ చరిత్ర ఈ కుచేలోపాఖ్యానము ఈ విధంగా రకరకాల భక్తుల చరిత్రలు భాగవతుల చరిత్రలు పోతన భాగవతంలో మనకు కనిపిస్తాయి పోతన రాసిన ప్రతి పద్యము ఆని ముత్యం ఒక రసగుల్లాగా స్వీట్గా ఉంటుంది మనం పాయసం తింటే ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా పోతన పద్యాలు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి గజేంద్ర మోక్షంలో చూడండి గజేంద్రుడు ముసలి బారిన పడ్డాడు ఏనుగు గజేంద్రుడు అంటే ఏనుగు ముసలి బారిన పడ్డాడు ముసలికి గజేంద్రునికి చాలా కాలం పాటు సుదీర్ఘకాలము పోరాటం జరిగింది గజేంద్రుని శక్తి ఉడిగిపోయింది బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు అతను భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు నువ్వు నన్ను రక్షించాలి నీవు వచ్చి నన్ను రక్షించాలి నీవే తప్పని తప్పరం పెరుగ మన్నింపదగుంది దీను నిన్ రావి ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నువ్వు తప్ప నాకు దిక్కు దిక్కులేరు బలహీనమైన పరిస్థితుల్లో అతడే కాదు ప్రతి మనిషి కూడా హాయిగా ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకు రాడు ఎప్పుడైతే మనకు చేత కాదో ఎప్పుడైతే బలహీనమైన పరిస్థితి ఉంటుందో అప్పుడు మనకు దేవతలు గుర్తుకొస్తారు దేవుళ్ళు గుర్తుకొస్తారు రాజన్ రాజన్నంటాం మేడారం సమ్మక్క అంటాం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటాం కదా కోరెల్లి మల్లన్న అంటాం చూడండి కష్టాలు వస్తే దేవుడు గుర్తొస్తాడు సుఖాలు వచ్చినప్పుడు ఎవరు దేవుడు గుర్తుకురాడు పోతన రాసిన భాగవతం ఆని లాంటి పద్యాలు అందులో మనకు కనిపిస్తుంటవి గజేంద్రుడికి అనుమానం వచ్చింది నేను రమ్మంటే రావట్లేదు ఏమిటి మరి ఉన్నాడా లేడా అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని వచ్చి కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో ఆయనకి డౌట్ వచ్చింది దేవుడు అనేవాడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను మరి అతను ఉంటే ఎందుకు రాడు కలడందురు దీనులయ్యడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో అని ఈ విధంగా గజేంద్ర మోక్షంలో పద్యాలు బాగా మంచిగా కనిపిస్తుంటాయి మొత్తానికి సరే అతను వచ్చాడు ఇతన్ని రక్షించాడు ముసలిని చంపివేశాడు గజేంద్రుణ్ణి రక్షించడము జరిగింది ప్రహ్లాద చరిత్ర హిరణ్య కష్పుని కొడుకు ఇట్లా ధ్రువ చరిత్ర అనే భక్తుడు ఆకాశంలో ఒక నక్షత్రంగా వెలిగిపోయాడు అంబరీషోపాఖ్యానము రుక్మిణి కళ్యాణము ఈ విధంగా భాగవతంలో ప్రతి భాగవతుల చరిత్రలు చాలా చక్కగా కనిపిస్తాయి పోతన రాసిన పద్యాలు మధరాది మధురంగా మనకు ఉంటాయి పురాణానికి పంచ లక్షణాలు ఉంటాయి పంచ అంటే ఐదు సర్గం ప్రతి వంశం మనో మనవత్వం వంశానుచరితం ఈ ఐదు లక్షణాలు ఉన్నదాన్ని పురాణము అని నిర్వచించడం చెప్పడం జరిగింది వ్యాసుడు వ్యాస భగవానుడు విష్ణుడు విష్ణువు యొక్క అవతారమే వ్యాసుడని చెప్తారు వ్యాసాయ విష్ణురూపాయ విష్ణు రూపాయ వ్యాసయ అన్నారు వ్యాసుడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీహరి విష్ణుమూర్తి వ్యాసుని రూపంలో ఈ భూలోకంకి ఇక్కడికి వచ్చాడని అంటారు వ్యాస భగవానుడు అన్నారు అందుకోసం ఆయన వ్యాసుడు ఏది నాలుగు వేదములను విశ విభజించి రాశాడు నాలుగు వేదములను విభజించి రాశాడు వ్యాసుడు ఇతను సంస్కృతంలో పద్దెనిమిది పురాణాలు రాశాడు వీటిని ఏమంటాం మనం అష్టాదశ పురాణాలు అంటాం అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది వీటిని ఏమంటాం అష్టాదశ పురాణాలు అంటాం సంస్కృతంలో దీన్ని వ్యాస మహర్షి వ్యాస భగవానుడు రాశాడు ఇవియే కాకుండా పద్దెనిమిది పురాణాలు కూడా రాశాడు దేవీ భాగవతాన్ని భాగవత పురాణం అని కూడా పిలుస్తారు పురాణాలు ప్రాచీన కథలకు నిలయం ఈ పురాణాలలో ఏముంటాయి ప్రాచీనమైన కథలు ఉంటాయి ప్రతి కథ ఏదో ఒక మెసేజ్ని ఇస్తుంది మనకు ఏదో ఒక సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది పురాణ పురాణాలు ప్రాచీన కథలకు నిలయం మతాలకు అనుభూతులకు సాంప్రదాయాలకు విశ్వాసాలకు నిలయం కావ్యం కావ్య కావ్యాలు రెండు రకాలు దృశ్య కావ్యమని శ్రవ్య కావ్యమని రెండు రకాలు వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు విశ్వనాథుడు వాక్యం రసాత్మకంతో కూడుకుంటే అది కావ్యం అంతే కదా అందుకోసమే రమణీయమైన పదాలను రమణీయమైన క్రమంలో కూర్చితే అది పద్యం రమణీయమైన పదాలను అందమైన పదాలు ఉండాలి అందమైన కూర్పు ఉండాలి రమణీయమైన పదాలను రమణీయమైన క్రమంలో కూర్చితే పద్యం అది పద్యం యొక్క గొప్పతనం పదాలు చాలా రమణీయంగా ఉండాలి రమణీయం అంటే ఏమిటి చాలా అందంగా ఉండాలి వాక్యం రసాత్మకం కావ్యం అని విశ్వనాథుడు అన్నారు ఈ కావ్యానికి ఈ కవిత్వానికి అనేకులు అనేక నిర్వచనాలు ఇచ్చారు అందులో విశ్వనాథుని నిర్వచనం వాక్యం రసాత్మకం కావ్యం ప్రతి వాక్యము రసాత్మకంతో ఉండాలి రసాత్మకం కలిగి ఉండాలి రమణీయమైన పదాలు ఉండాలి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ చురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి ప్రహ్లాదుడు భాగవతంలో హిరణ్య కశ్ముతోని మాట్లాడే సందర్భంలో చక్కని పద్యం రాశారు మమ్మీర పోతన మందారం అకరందమాధుర్యమునదేలు మధుపంబు బోమునే మదనములకు ఇది కూడా పోతన భాగవతంలోని పద్యమే పురాణాల్లోని ప్రసిద్ధ కథను తీసుకొని వివిధ వర్ణనలతో కవి గొప్పవాడు ఎందుకు గొప్పవాడు కవి దగ్గర వర్ణనా చాతుర్యం అనేది ఉంటుంది అది మా మన దగ్గర ఉండదు కవి ఎందుకు గొప్ప కవయ్యాడు వర్ణనా చాతుర్యంతో వర్ణన శక్తితోని గొప్పవాడయ్యాడు పురాణాల్లోని ప్రసిద్ధ కథను తీసుకొని వివిధ వర్ణనలతో పాత్ర చిత్రీకరణతో రసభరితంగా తీర్చిదిద్దేది కావ్యం రసభరితంగా తెలుగులో నవరసాలు అని ఉన్నవి రసభరితం అంటే ఏమిటి మనలో కూడా నవరసాలు ఉన్నవి మానవుని హృదయం కూడా రసభరితమే అంతే కదా ఏదో పక్కింట్లో ఎవరో చనిపోయారు వాళ్ళందరూ ఏడుస్తున్నారు అనుకోకుండా మన కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఎదుట ఏదో హాస్య సన్నివేశాలు చూసినాము అనుకోకుండా నవ్వు వస్తుంది అర్ధరాత్రి ఒంటరిగా బయట పోతున్నాము భయం వేస్తుంది భయపడుతున్నాము భయానక రసం ప్రేమకు సంబంధించినది శృంగార రసం ఈ విధంగా ప్రతి మనిషి లోపల నవరసాలు తప్పనిసరిగా ఉంటాయి అది సమయాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది ప్రతి మనిషి హృదయము నవరసాలతో కూడుకొని ఉంటుంది ఆయా సందర్భాలను బట్టి అది బయటకు వస్తుంది తెలుగులో మొట్టమొదటి కావ్యం నన్నె చోడును కుమార సంభవం నన్నె చోడు నన్నె చోడు రాసిన కుమార సంభవం తెలుగులో మొట్టమొదటి కావ్యం ఇది చాలా చక్కగా రాశాడు పాత్ర చిత్రీకరణ కానీ రసపోషణ కానీ తర్వాత వర్ణనా చాతుర్యంలో కానీ ఇది కుమార సంభవం చాలా చాలా గొప్ప కావ్యమని చెప్పారు శ్రీనాథ యుగాన్ని కావ్యయుగం అన్నారు కుమార సంభవం కుమారస్వామి సంభవించటం జన్మించటం ఇంతకుముందు నేను చాలాసార్లు కూడా అప్పుడప్పుడు చెప్పడం జరిగింది కుమారస్వామి అంటే షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు రకరకాల పేర్లు ఉన్నాయి కుమారస్వామికి కుమారస్వామి శివపార్వతుల సంతానము ఈ కుమారస్వామి జన్మించడానికి ప్రత్యేకమైన కారణం అనేది ఉంది తారకాసురుడు అనే రాక్షసుడు మితిమీరిన గర్వంతో వరాలు పొంది అనేక మందికి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాడు అనేక ఆగడాలు సహించలేకపోతూ ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళి దేవతల దగ్గరికి మొరబెట్టుకుంటే అతని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆ కుమారస్వామి అనేవాడు జన్మిస్తాడు అప్పుడు తారకాసురుణ్ణి సంవరిస్తాడు అంటే మరి అతను ఎక్కడ ఉన్నాడు అంటే అడిగితే ఆ కుమారస్వామి ఇంకా జన్మించలేదు అని అంటారు మరి ఎవరికి జన్మిస్తాడు అని అడిగితే శివ పార్వతులకు జన్మిస్తాడు అని అన్నారు శివుడు ఒక చోట తపస్సు చేస్తున్నాడు ఆ పార్వతీదేవి సతీదేవి దక్ష యజ్ఞములో దహనమై మళ్ళీ పార్వతీదేవిగా హిమవంతుని ఇంట పుట్టింది ఆమె శివుని కోసం తపస్సు చేస్తుంది శివుడు భార్య చనిపోయిందని విరాగి అయి కోరికలు అంటి అంచి వేసుకున్న వాడవాడు ఆయన కూడా ఎక్కడో మారముల తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ శివుడు ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు అమ్మగారు ఒకచోట తపస్సు చేసుకుంటూ ఉంది వీళ్ళిద్దరిని కలపాలి కలపాలంటే ఎవరు ధైర్యం చేస్తారు చెయ్యరు ప్రేమను కలిగించేవాడు మన్మధుడు మన్మధుని దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడతారు ఆయన భయపడతాడు నేను అబ్బో శివుని శివుని పోతే అబ్బో అంటాడు ఆయనకు అసలే మూడు కళ్ళున్నాయి మళ్ళీ ఆ మూడో కన్ను ధరిస్తే నేను అయిపోతాను నాశనం అయిపోతా అంటే తప్పదు అని బతిమలాడితే మన్మధుడు పంచబాణాలలో ఒక బాణం వదిలితే శివునికి వికారం వచ్చేసింది ఎవరు ఈ దుర్మార్గాన్ని కొడుగట్టారంటే మూడో కన్ను ధరిస్తే మన్మధుడు దహనమైపోయాడు అదే కామదహనం అనే పండుగ హోలీ పండుగ మనం దాన్ని జరుపుకుంటున్నాం సరే శివపార్వతులకు వివాహ ఇది కుమారస్వామి జన్పించాడు తారకాసుర సంహారం జరిగింది అది కథ శ్రీనాథుని రచనలు ఇంకెన్నో చేశాడు ఆయన హరివిలాసం భీమఖండం పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుని రచనలు కాశీఖండము ఇది కూడా ఆయన శ్రీనాథుని రచనలే శ్రీనాథుని శృంగార నైషధం పిల్లల మరి పినవీరభద్రుని శృంగార శాకుంతలం శృంగార రసంలో ప్రధానమైన కావ్యాలు శ్రీనాథుడు రాసిన శృంగార నైషధం కూడా శృంగార రసంతో రాయబడింది ఎక్కువ ప్రధానమైన రసం అందులో శృంగార రసం శకుంతల దుష్యంతుల వృత్తాంతం శృంగార శాకుంతలం అని పిల్లల మరి వీరభద్రుడు రాశాడు కావ్యాలు జీవిత కోణాన్ని చిత్రిస్తాయి ఇవి వర్ణనాత్మకాలు రసాత్మకాలు కొత్త నలదమ యంతుల చరిత్ర అక్కడ ప్రధానంగా ప్రస్తావించబడుతుంది శ్రీకృష్ణదేవరాయల యుగాన్ని అంటే పదహారవ శతాబ్దాన్ని దాన్ని ఏమన్నారు ప్రబంధ యుగము అన్నారు స్వర్ణ యుగము అన్నారు తెలుగు సాహిత్యంలో ఎక్కువ పేరుగాంచిన ప్రబంధాలన్నీ రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే గొప్ప కవులు ఉండేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి గొప్ప చక్రవర్తి స్వయంగా కవి సాహితీ సమరాంగణ చక్రవర్తి అనే అతనికి వచ్చాడు అతడు స్వయంగా ఆముక్తమాళ్యద అనే ప్రబంధాన్ని కావ్యాన్ని రాశాడు ఇది చాలా ప్రౌఢ ప్రబంధము ఇందులోని పద్యాలు చాలా కఠినంగా ఉంటవి సామాన్యులకు ఇది అర్థం కావు అతనితో పాటు అతని భువన విజయం అనే సాహిత్యానికి సంబంధించిన సభలో అష్టదిగ్గజాలని మీద గొప్ప కవులు ఎనిమిది మంది ఉండేవాళ్ళు అల్లసాని పెద్దన మను చరిత్ర రాశాడు అల్లసాని వాణి అల్లికి జిగివిగి అన్నారు నంది తిమ్మన పారిజాతాపరణం రాశాడు ముక్కు తిమ్మనార్జు ముద్దు పలుకు అన్నారు పింగళి కళా కళాపూర్ణోదయం రాశాడు గారి మలన రాజశేఖర చరిత్ర తర్వాత ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాధ్యమని రాశాడు శ్రీకాళహస్తీశ్వర శతకమణి కూడా రాశాడు రామరాజభూషణుడు వసుచరిత్ర అనే ప్రబంధాన్ని రాశాడు ఈ విధంగా ఇతని కాలవు తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగమని చెప్పడం జరిగింది శతకం శతకం అంటే మామూలు అర్థంలో నూరు శతకం అనగా నూరు పద్యాలు అని అర్థం నీతికి సంబంధించినవి వైరగ్యానికి సంబంధించినవి ధర్మానికి సంబంధించినవి సాంఘిక దురాచారాలకు సంబంధించినవి భక్తికి సంబంధించినవి వేదాంతానికి సంబంధించినవి వ్యాజస్థుతి లాంటి అంశాలు తీసుకొని వ్యాజస్థుతి అంటే పైకి నిందలాగా కనబడుతుంది లోపల స్థుతి అంటే మెచ్చుకోవడం లాంటి అంశాలు తీసుకొని కందము ఆటబెలది తేటగీతి సీసం లాంటి ఛందస్సుతో కూర్చబడ్డాయి ప్రతి పద్యపాదం చివర మకుటం ఉంటుంది విశ్వదాభిరామ వినురవేమ ఇది వేమన పద్యాలలో ఉన్న మకుటం అనుకోండి సుమతి అంటే సుమతి పద్యాలలో ఉండే మకుటం ఇది భాస్కరా అంటే భాస్కర శతకములో ఉండే మకుటం శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర శతకములో ఉండే మకుటం దూర్జటి రాశాడు కొడుకుల్ బుట్ట రటంతు జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్ట రటంతు జీవన భ్రాంతులై కొడుకులు బుట్టెర కౌరవేశ్వరునకు అనేకుల్ వారి చేయే గతులు బడసే పుత్రులు లేని ఆ శుకునకున్ వాటిల్లేని దుర్గతులు చెడ్నీ మోక్షపతంబు అపుత్రకునకు శ్రీకాళహస్తీశ్వర హస్తీశ్వర చాలామంది మన సమాజంలో కొడుకులు పుట్టలేదని బాధపడతారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పుట్టినా కొడుకు కోసం వేడి చేస్తాడు నాకు కొడుకు కావాలి కొడుకు కావాలి వంశాకురం వారసురంటాం చచ్చినాక కొరివి పెట్టేవాడు కొడుకట ఈ రోజుల్లో కొంతమంది పెడుతున్నారు పెడుతున్నారనుకోండి చచ్చినాక తర్వాత ముచ్చట బతికుండగానే నరకాన్ని చూపెట్టే పుత్రుడు కూడా అక్కడక్కడ మనకు కనబడుతున్నారు ఎందుకోసం అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు బాగైపోయినాయి పాపం వృద్ధుల ఆశ్రమాలు బాగైపోయినాయి తల్లిదండ్రులను మంచిగా చూడటం లేదు అమాంతంగా తీసుకొని అందులో వేసేస్తున్నారు పాపం వాళ్ళ హృదయాలు ఎంత క్షోభిస్తాయి పిల్లగాడు పుట్టగానే సంబరపడి వాడిని చదివించి వాన్ని ప్రయోజకుని చేసి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి నానా బాధలు పడితే తల్లిదండ్రులకు మనం ఇచ్చే బహుమానం ఏమిటి వృద్ధుల ఆశ్రమాలు అనాథాశ్రమాలు ఎంత దారుణమండి కదా కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిపులురా లలిత తెలుగు తెలుగుబాల అని క్షతకర్త చెప్పాడు తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ వేమన చెప్పాడు ఈనాటి సమాజంలో ఇట్లాంటి దృశ్యాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటవి ఎక్కడో హృదయం కలుక్కుమంటుంది ప్రాచీన సమాజంలో ఈ అనాథాశ్రమాలు వృద్ధుల ఆశ్రమాలు లేవు ఇప్పుడే కనబడుతున్నాయి తెలుగు సాహి శతక సాహిత్యంలో ముఖ్యంగా వేమన శతకం సుమతీ శతకం దాశరథి శతకం కుమార శతకం కుమారీ శతకం కుమారి శతకం అంటే ఒక ఆడపిల్లకు చెప్పే బుద్ధి మాటలు ఒకప్పుడు అంతే కదా ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి పోయేటప్పుడు ఇట్లా ఉండాలమ్మా ఇట్లా ఉండాలమ్మా భర్తతోని ఇట్లా ఉండాలి అత్త మామతో ఇట్లా ఉండాలి ఆడబిడ్డలతోని ఇట్లా ఉండాలి అని చెప్తారు ఇట్లా ఉండాలి ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు ఇద్దరు లేరు చెప్పేవాళ్ళు మనకు కనిపించడం లేదు వినేవాళ్ళు కూడా మనకు కనిపించడం లేదు భాస్కర శతకం ఇది కూడా చాలా చక్కని శతకం భర్తృహరి సుభాషితాలు సంస్కృతంలో భర్తృహరి రాసినవన్నిటి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది శతక సాహిత్యం చాలా మానవతా విలువలతో కూడికున్న సాహిత్యం ప్రముఖ లోక వృత్తిని నైతిక వర్తనాన్ని నీతిగా జీవించడం నైతిక వర్తనం అంటే నీతిగా ఉండు అంతే కదా ఈనాడు సమాజంలో నీతిగా ఉండే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది నీతిగా ఉండని వాళ్ళ సంఖ్య రోజు రోజుకు ఎక్కువైపోయింది నైతిక వర్తనాన్ని శతకాలు ఎలుగెత్తి చాటుతాయి ఇంకొక ప్రక్రియ గద్య సాహిత్య ప్రక్రియలు మనం ఇప్పుడు చూస్తున్నాము యక్షగానం దీని వీధి భాగవతం అంటారు పురుషులు స్త్రీ పాత్రలను వేసేది పల్లెటూర్లలో సాయంత్రం భోజనం చేసినా కానీ దాదాపు తొమ్మిది పదింటికి భాగవతం మొదలు పెడితే తెల్లవారేది కోడి కూసేది కోడి కూసేయంగానే మళ్ళీ పల్లెటూర్లలో వ్యవసాయం పనులు పొలం కాడిపోవడం బావి కాడిపోవడం ఇట్లా ఉంటుంది కదా అది ఇది చాలా చక్కనిది అంటే కాలక్షేపానికి అనుకోండి ఏదో కళారూపం అనుకోండి అట్లా ఉండే వీధి భాగవతం దీనికి ఎలా పేరు వచ్చిందంటే యక్షులు చేసే గానాన్ని యక్షగానం అంటారు దీనికి అట్లా పేరు వచ్చింది యక్షులు చేసే గానాన్ని యక్షగానం అంటారు జక్కు జాతి వారు యక్షగానం ప్రధాన వృత్తిగా జీవించేవారు జక్కు అనే జాతికి చెందిన వాళ్ళు యక్షగానం ప్రధాన వృత్తిగా జీవించేవారు మొట్టమొదటి యక్షగానం ఎందులో మనకు కనబడుతుందంటే పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమన తాను రాసిన పండితారాధ్య చరిత్రలో మొదటిసారిగా యక్షగానం ప్రస్తావన తెచ్చినారు అతడు రాసిన పండితారాధ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం అనే ప్రస్తావన తెచ్చినారు వీధి భాగవతం అంటారు రాత్రి మొదలైతే తెల్లవారుతుంది చాలా బాగా అనిపిస్తుంది అది ప్రాచీన కళారూపాలన్నీ రోజు రోజుకు అడగంటి పోతున్నాయి కనిపించకుండా పోతూ ఉన్నాయి ఒకప్పుడు నాటకరంగం చాలా బాగుండే సినిమా రంగం రాకముందు సినిమా రంగం వచ్చింది నాటక రంగాన్ని దెబ్బతీసింది అప్పుడు సురభి నాటకాలని టిక్కెట్లు పెట్టుకొని చూసేవాళ్ళు ఆ రోజుల్లో సురభి నాటకాలు ఎప్పుడైతే సినిమా రంగం వచ్చిందో నాటక రంగం దెబ్బతిన్నది సినిమా రంగంలో తొలితరం తొలితరం నటీ నటులందరూ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే నాగేశ్వరరావుని తీసుకున్న యస్వి రంగారావుని తీసుకున్న జగ్గాయని తీసుకున్న అంజలిదేవిని తీసుకున్న పసుపులేటి కన్నామ్మని తీసుకున్న ఎవరినైనా తీసుకోండి మీరు తొలితరం నటులు నటీమరులంతా నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళే మనకు కనిపిస్తారు పాల్కురికి సోమనేతను యక్షగానం స్వతంత్ర సాహిత్య ప్రక్రియ క్రీడాభిరామంలో ఇది గాన రూపంలో కనబడుతుంది యక్షగానం అనేది స్వతంత్ర సాహిత్య ప్రక్రియ క్రీడాభిరామంలో ఇతడు శ్రీనాథర్ రాశాడు క్రీడాభిరామంలో ఇది గాన రూపంలో కనబడుతుంది చూడు మునాథ ఆ మాయదారి లేడి నాకు కావలెనాథ ఎందుకే సీత ఆ మాయదారి లేడి నీకు ఎందుకే సీత సీతారాములు ఆ మాయలేడి మారించడు మాయలేడి అట్లా సంచరిస్తుంటే సీతమ్మ చూసింది అడిగింది మాయ లేడీ కావాలని అన్నది కోరక కోరక ఆమె కోరిక కోరింది పాపం భార్య కోరిక తీర్చడం భర్త కనీస ధర్మం కదా అది మాయోపాయం అని తెలియదు ఆ లేడీని వెంట పడిపోతుంటే అది ఇంకా తీసుకెళ్ళి 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 దూరంక తీసుకెళ్ళింది మొత్తానికి బాణం వదిలాడు మారీచుడు చనిపోయాడు హా సీత హా లక్ష్మణ అని రాముని గొంతుతోని అరిచాడు మిమిక్రీ అనేది ఆ రామాయణంలోనే ఉంది ఇప్పుడే కాదు మిమిక్రీ మిమిక్రీ మొట్టమొదటి మిమిక్రీ కళాకారుడేవాడు మారీచుడు వాడు మాయారైడి ఈ ధ్వంజన్ కరణ అనేది ఆ రోజుల్లో మేము రామాయణంలో కనబడుతుంది హా సీత హా లక్ష్మణ అని రాముని గొంతుతోని అరిస్తే సీతమ్మ తల్లికి అనుమానం వచ్చి అయ్యో నా ప్రాణనాథునికి ఏదో ప్రమాదం వాటిల్లింది లక్ష్మణ నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళు అన్నది వదినమ్మా ఇది అమ్మా ఇది మాయోపాయము రాక్షస మాయ అన్నయ్యకేం ప్రమాదం జరగదు అని అన్న ఆమె వినదు ఇతను వెళ్ళడు ఆమె అపార్థం చేసుకొని అనరాని మాటలంటే ఆ మాటలు భరించలేక ఆ మాటలకు చింతపడి బాధపడి అమ్మ నేను వెళ్తాను ఒక గీత గీసి వెళ్తాను ఆ గీత దాటి బయటకు రాకు అని అది లక్ష్మణ రేఖ రావణుడు వచ్చాడు భవతి భిక్షాందేహి అన్నాడు లోపలి నుంచి భిక్ష వేస్తుంది యువతలకి రా అన్నాడు యువతలకు వచ్చేసరికి వాణి దశకంఠుడు పది తలకాయలు ఉన్నాయా దశకంఠుడు ఆ భీకరమైన స్వరూపాన్ని చూసి నేల మీద మూర్చిల్లింది ఆమె మహాపతివ్రత కాబట్టి ఆమెను తాకితే భస్మం అయిపోతాడు కాబట్టి భూమితో సహా ఆమెను తీసుకొని వెళ్ళాడు ఇది రామాయణంలో కనబడే కథ తెలుగులో మొట్టమొదటి యక్షగానం కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ విజయం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి రాశాడు ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి యక్ష గానం జానపద సాహిత్యం జనపదం అంటే పల్లెటూరు జానపదులు అంటే పల్లెటూరి వారు జానపదం అనగా గ్రామం గ్రామ ప్రజలు తీరిక వేళ్లల్లో పండుగ సమయాల్లో పాడుకునే మౌఖిక సాహిత్యమే ముఖాముఖి మౌఖిక సాహిత్యమే జానపద సాహిత్యం అంటారు ఇది లయాత్మకమైనది లయతో కూడుకుంటుంది మన తెలంగాణ సంస్కృతిలో ఉన్న బతుకమ్మ పాటలు కూడా జానపద సాహిత్యమే బతుకమ్మ పాటలు అని ఉంటుంది కదా ఇది ఆంధ్రాలో లేదు మన తెలంగాణలో కనబడుతుంది జానపద సాహిత్యం అంటే పల్లెటూరి పాటలు నారు పోసేటప్పుడు నీరు పోసేటప్పుడు కోత పోసేటప్పుడు ఏదో విత్తనాలు వేసేటప్పుడు పల్లె పడుసలు పాటలు పాడుకుంటూ పని చేస్తారు అందుకోసమే పని పాట అన్నారు ఎవడైనా ఏం ఖాళీగా కూర్చొని తిరిగితే మనం గోపడుతుంటాం అరే నీకు పని లేదు పాట లేదురా అని తిడుతుంటాం అని తిడుతుంటాం చూడు ఏంద్రా తిని తిరుగుతున్నా నీకు పని లేదా పాట లేదా పని పాట జంట పదాలు పనితో పాటే పాట ఉంటుంది ఎందుకు పాట పాడుకుంటూ పని ఎందుకు చేస్తారంటే శారీరక శ్రమను మర్చిపోవటానికి మానసిక ఉల్లాసాన్ని పొందటానికి రెండు లాభాలు ఉన్నాయి శారీరక శ్రమ మర్చిపోతాం సమయం మనకు తెలియదు పని అయిపోతుంది పాట అయిపోతుంది రెండవది మానసిక ఉల్లాసాన్ని పొందటానికి పాట వల్ల మనకు ఒక విధమైన రసానుభూతి కలుగుతుంది మనసు చాలా సంతోషపడుతుంది ఈ పాటలకు కర్త ఎవరో తెలియదు జానపదం పాటలు ఎవరు రాశారు తెలియదు ఒకరి నోటి నుంచి ఒకరికి ఒకరి నోటి నుంచి ఒకరికి ఒకరి నోటి నుంచి ఒకరికి మౌఖిక సాహిత్యంగా ఉంటుంది అప్రయత్నంగా అశుభగా అప్పటికప్పుడే పుట్టేది జానపద సాహిత్యం అప్రయత్నంగా అంటే ఎలాంటి ప్రయత్నం లేకుండా అశువుగా అప్పటిదప్పుడే పుట్టేది జానపద సాహిత్యం పల్లెటూరు పాటలు చాలా బాగా ఉంటాయి ఇందులో జానపద సాహిత్యంలో ప్రధానంగా మూడు శాఖలు కనిపిస్తాయి ఒకటి గేయ శాఖ అంటే పాటలకు సంబంధించినది రెండు వచన శాఖ వచనానికి సంబంధించినది మూడవది ఏమిటి నాటకం శ్రామిక గేయాలు పారమార్థిక గేయాలు శ్రామికులు పాడుకునే పాటలు శ్రామిక గేయాలు పారమార్థిక అంటే పరమాత్మకి సంబంధించినవి ఇప్పుడు మనం రామదాసు కీర్తనలు అంటాం జాగరాజు కీర్తనలు అంటాం ఇవన్నీ అంటాం కదా అవన్నీ దేవునికి సంబంధించినవి స్త్రీల పాటలు బాలలకు సంబంధించిన కథలు బాల సాహిత్యం అంటాం దీన్ని గాథలు గేయ రూపంలో ఉంటాయి శ్రామిక గేయాలు ఇందాక చెప్పానే పల్లెటూరు వాళ్ళు పని చేసుకుంటూ పాటలు పాడుతారని పారమార్థికలు పరమార్థన్ పరమాత్మకి సంబంధించినవి ఏంటి ఇప్పుడు త్యాగరాజు కీర్తనలు రామదాసు కీర్తనలు పదములే చాలు రామాన్ని ఈ పద ధూళులే పదివేలు అది ఇట్లాంటివి త్యాగరాజు కీర్తనలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాల తర్వాత ఏమిటో అనద అనమాచార్య కీర్తనలు అంతే కదా కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అదిగో అల్లదివో హరివాసము పదివేల శేషుల పడగల మయం అన్నమాచార్య కీర్తనలు ఇలా ఉంటాయా ప్రక్రియలు ఆధునిక సమాజంలో పాశ్చాత్య ప్రభావం వల్ల పాశ్చాత్యులు అంటే ఎవరు ఆంగ్లేయులు ఆంగ్లేయ ప్రభావం వల్ల కంటే గద్యానికి ఎక్కువ ప్రాచుర్యం ఉంది రాజవాచకం మొట్టమొదటి గ్రంథంగా పరిగణించబడుతుంది గిడుగురామూర్తి వ్యవహారిక భాషోద్యమం వల్ల వాడుక భాషకు విశేషమైన ప్రాచుర్యం లభించింది గ్రాంధిక భాషను విసడించి గ్రాంధిక భాషను నిరసించి వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపినవాడు వాడుక భాషలోనే రచనలు ఉండాలని ఎలుగెత్తి చాటినవాడు గిడుగురామూర్తి పంతులు కథ కథానిక జీవిత చరిత్ర ఆత్మకథ విమర్శ నవల నాటిక ఇలా ఎన్నో ప్రక్రియలు వచన సాహిత్యంలోకి వచ్చి చేయినావి పాశ్చాత్య ప్రభావం వల్ల వ్యాసం అంటే వివరించి రాయడం ఇంగ్లీషులో దీన్ని ఎస్సే ఎస్సే అన్న మాటకు సమానార్థకంగా ఉంది ఇది గురదాడ తన రచనలను వ్యాసాలు అన్నారు వ్యాసరచనలో ఒక ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది తెలుగులో పానుగంటి లక్ష్మీ నరసింహం గారి సాక్షి వ్యాసాలు ప్రసిద్ధమైనవి ప్రముఖమైనవి యాత్రా చరిత్ర ఒక వ్యక్తి తాను సందర్శించిన ప్రాంతాల వివరాలను విశేషాలను కళ్ళకు కట్టినట్లు చిత్రం చూపటమే యాత్ర రచన ఈ సండే మ్యాగ్జిన్లలో వస్తుంటాయి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కాని వాళ్ళు ఎక్కడో ఎక్కడో తిరిగి దాని గురించి వాళ్ళు రాస్తుంటారు మనం చదివితే మనం వెళ్లకుండా అక్కడికి వెళ్ళినంత ఫీలింగ్ అనుభూతికి మనం లోనవుతాం ఏనుగుల వీరాస్వామి రాసిన కాశీ యాత్ర చరిత్ర నాయని కృష్ణకుమార్ రాసిన కాశ్మీర దీప కళిక ఎన్ గోపి అమెరికా యాత్ర మొదలగినవి యాత్రా చరిత్రలలో ముఖ్యమైనవి జీవిత చరిత్ర ఒకరి గురించి ఇంకొకరు రాస్తే మహాపురుషుల మహాత్ముల జీవిత విశేషాలను అనుభవాలను తెలిపేది జీవిత చరిత్ర స్వీయ చరిత్ర తన గురించి తాను రాసుకోవడం వ్యక్తి తనకు తానుగా తన జీవితంలో జరిగిన అనుభవాలు జ్ఞాపకాలు సామాజిక పరిణామాలు రాస్తే స్వీయ చరిత్ర గాంధీగారు తన గురించి తాను రాసుకున్నారు దాని పేరు సత్యశోధన స్వీయ రచనకు ఆర్జుడు అంటే మొట్టమొదటి వాడు కందుకూరి వీరేశలింగం పంతులు లేఖా సాహిత్యం లేఖలు ఈ రోజుల్లో లేఖలు అవసరం లేదులే సెల్ ఫోన్లో చేసినవిగా లేఖలు రాసేవాడేవాడు లేడు పోస్టల్ డిపార్ట్మెంట్కు పని చాలా తగ్గిపోయింది వ్యక్తులు రాసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ కోవలోకి వస్తాయి ఈ నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఇందరకు రాసిన లేఖలు ముఖ్యంగా మనకు కనిపిస్తాయి అభిమాన విషయాలపై ఉద్యమాలపై తమ అభిప్రాయాలను ఇతరులకు తెలియజేయటకు సహకరిస్తాయి ఈ లేఖలు కథ కథానిక కథలు మానవ జీవిత ప్రవర్తనకు అర్థం పడతాయి ఒక్కొక్క కథలో ఒక్కొక్క మెసేజ్ అనేది ఉంటుంది సందేశం అనేది ఉంటుంది పంచతంత్ర కథలు జాతక కథలు విక్రమార్క కథలు సుఖసప్తీ కథలు వంటివి ప్రాచీన సాహిత్యంలోని మానవ జీవన విధానము ఎలా ఉండాలో తెలియజేస్తాయి పంచతంత్ర కథలు పరవస్తు చిన్న రాసాడితను కథానిక కథ కంటే చిన్నది ఏకాంశ ప్రధానమైనది కథానిక గుర్రద దిద్దుబాటు తెలుగులో మొట్టమొదటి కథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కొడవటిగండి కుటుంబరావు బుచ్చిబాబు పాలగుమి పద్మరాజు గోపీచంద్ లాంటి ప్రముఖులు కథా సాహిత్యాన్ని పంచి పోషించారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కొడవటి గడ్డి కుటుంబరావు నాటకం పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో రూపొందింది నాటకం నాటకం అంటే పెద్దది నాటికంటే చిన్నది నాటకం సర్వకళల సమాహార రూపం కోరాడ రామచంద్ర శాస్త్రి మంజరి మధుకరి ఏం రాశాడు తెలుగు నాటకాలలో ఇది మొట్టమొదటిది గురదాడప్పారావు రసన కన్యాశుల్కం ఇది సాంఘిక నాటకాలలో ప్రశస్తిగాంచింది ఆత్రేయ రాసిన ఎన్జిఓ బెల్లంకొండ రామదాసు రాసిన పునర్జన్మ భమిడిపాటి రాధాకృష్ణ రాసిన కీర్తిశేషలు మొదలగినవి ప్రముఖ నాటకాలు నాటకం కన్నా చిన్నది నాటిక దీనిలో రెండు లేదా మూడు అంకాలు ఉంటాయి సమయం గంట మాత్రమే చెప్పే విషయం సూటిగా క్లుప్తంగా ఉంటుంది నవల తెలుగు సాహిత్యంలో మిక్కిలి పేరు వచ్చింది నవల ఇది చాలా పేరుగాంచింది విమర్శ కూడా అంతే విమర్శ అంటే మంచి చెడులను బేరీజు వేయడం కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారం రాశాడు తెలుగులో ఇది మొట్టమొదటి విమర్శ గ్రంథం సినారే రచించిన ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు అనే సిద్ధాంత గ్రంథం విమర్శ గ్రంథాలలో ప్రఖ్యాతిగాంచింది సినారే సిక్స్త్ టు ఎయిత్ వరకు అంటే ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఏ ప్రక్రియలు పెట్టారు గేయ ప్రక్రియ ఉంది ఆరవ తరగతిలో కథ ఉంది ఖండకావ్యం ఉంది యాత్ర రచన ఉంది శతకం ఉంది కావ్యం ఉంది ద్విపదం ఉంది పర్యావరణం స్వాగతం అనేది కూడా ఉంది వచన కవిత ఉంది జానపద కథ ఉంది బాలకార్మికుల సంభాషణ ఉంది పాట రూపంలో సంభాషణ అంటే నాటికి అనుకోండి ఇది కూడా ఉంది ఏడవ తరగతి విషయానికి వచ్చేసరికి కథాకావ్యం ఇందులో కనబడుతుంది కథానిక ఉంది ఇందులో శతక సాహిత్యం ఉంది ఏడవ తరగతిలో ఇది ఒక ప్రక్రియ వచన కవిత ఉంది ఏడవ తరగతిలో కావ్యం ఉంది ఆత్మకథ ఉంది ఖండకావ్యం ఉంది రేడియో ప్రసంగం కూడా ఇందులో మనకు కనబడుతుంది గేయం కనబడుతుంది ఏడవ తరగతిలో తెలుగు సిలబస్లో బుర్రకథ ఉంది ఇది కూడా అపురూపమైన ప్రక్రియ కళారూపం ఇది కూడా ఈ మధ్యన మనకు కనబడటం లేదు ప్రధాన కథకుడు ఉంటారు పక్కనే ఇద్దరు వంతలు ఉంటారు బుర్రకథ చాలా చక్కని కళారూపం ఈ రోజులో కనబడటం లేదు గేయం ఉంది గేయకథ ఉంది ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి ఇతిహాసం ఉంది అంటే రామాయణ భారతాలకు సంబంధించిన పాఠాలు అనుకోండి యాత్ర రచన ఉంది ఎక్కడికో వెళ్ళి వాళ్ళు చూసిన ప్రదేశాలను వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలను వాళ్ళు మంచిగా రాస్తారు రాస్తే ఇందాక చెప్పాను నేను ఇందాక చెప్పాను అది ఏంటి ఆంధ్రజ్యోతి ఈనాడు సండే మ్యాగ్జిన్లలో చదవండి చాలా బాగుంటాయి ఈ నిన్నటి సండే మ్యాగజిన్లో ఏమిచ్చాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి ఇచ్చాడు వాళ్ళు ఎవరో వెళ్ళి వచ్చారు అక్కడ ఏమేమి ఉన్నాయి శిల్ప సంపద ఎలా అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా రాశారు అది నేను చదివాను చాలా బాగుంది అది మనం అక్కడికి వెళ్లకున్నా వెళ్ళినట్టు అనుభూతి అనేది మిగులుతుంది చూడకుండా చూసినట్టు అనుభూతి అనేది మిగులుతుంది ఆ విధంగా వాళ్ళు రాస్తారు యాత్ర రచన ఆ విధంగా రాస్తారు ద్విపద కావ్యం మనకు కనబడుతుంది ఎనిమిదో తరగతిలోకి వచ్చేసరికి వ్యాసం వ్యాస ప్రక్రియ కూడా మనకు ఎనిమిదవ తరగతిలో కనబడుతుంది శతక సాహిత్యం కూడా ఎనిమిదవ తరగతిలో కనబడుతుంది శతకాలలో కొన్ని పద్యాలు పెట్టడం జరిగింది వ్యాసం అనే ప్రక్రియ కూడా ఎనిమిదవ తరగతిలో కనబడుతుంది గేయం అనే ప్రక్రియ కూడా ఎనిమిదవ తరగతిలో కనబడుతుంది కథానిక అనే ప్రక్రియ కూడా ఎనిమిదవ తరగతిలో కనబడుతుంది వచన కవిత ఉంది వ్యాసం ఉంది కావ్యం ఉంది అనువాద కథ కూడా ఇక్కడ ఉంది ఆరు ఏడు ఎనిమిది తరగతులలో రకరకాల ప్రక్రియలు పరిచయం చేయడం జరిగింది సరే ఇవన్నీ పిల్లలకు తెలుగు సిలబస్లో పెట్టారు వీటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి వీటి వల్ల ఒనగూరే లాభం ఏమిటి అంటే వీటి వల్ల పురాణ ఇతిహాసాల పట్ల దేశ అవగాహన ఏర్పడుతుంది దేశభక్తి ఏర్పడుతుంది నైతిక విలువలు ఏర్పడతాయి వృద్ధుల పట్ల ఆదరణ ఏర్పడుతుంది పఠనం ఎలా చేయాలో తెలుస్తుంది పఠనం పట్ల ఆసక్తి కలుగుతుంది పద్య పఠనం ఎలా చేయాలో తెలుస్తుంది పద్య పఠనం వల్ల రసానుభూతి కలుగుతుంది సాంఘిక విలువలు కూడా పిల్లలకు చిన్ననాటనే అబ్బుతాయి మొక్క వంగనిది మానవి వంగదన్నారు ఏదొచ్చినా చిన్నప్పుడే రావాలి ఆ తోటకూర నాడే చెప్పాలి దాని వెనుక కథ ఉంది సరే ఈ విధంగా ఈ ప్రక్రియల వల్ల పిల్లలకు అనేక లాభాలు ఉన్నవి ఈరోజు మనము తెలుగు సాహిత్య ప్రక్రియలలో ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఏ ప్రక్రియ ఏ ప్రక్రియలు పరిచయం చేశారు తర్వాత రకరకాల ప్రక్రియలకు సంబంధించిన వివరాలన్నీ విశదంగా చెప్పడం జరిగింది ఈరోజుకు సెలవు నమస్కారం